బ్యాక్ టు ద బ్రేక్ఫాస్ట్ డిబేట్. మనకు ఒక వస్తువు నచ్చకపోతే ఏం చేస్తాం, లేదా మనిషి నచ్చకపోతే ఏం చేస్తాం? వస్తువు నచ్చకపోతే దాన్ని వాడటం మానేస్తాం, లేదు అంటే దాన్ని అటకెక్కిచ్చేస్తాం. అదే మనిషి నచ్చకపోతే వాళ్ళు ఫోన్ చేస్తే మనం వాళ్ళకి దూరంగా ఉంటాం, లేదా తప్పించుకు తిరుగుతాం. కానీ వస్తువు నచ్చకపోతే దాన్ని ముక్కలు ముక్కలు చేసేయడం, లేదా దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఒక కాలువలో పడేయటం ఇలాగైతే చెయ్యం. అలాగే మనిషి కూడా మనకి నచ్చకపోతే ఫోన్కు దూరంగా ఉంటాం, వాళ్ళని తప్పించుకు తిరుగుతాం. కానీ ఆ మనిషిని అణిచివేయాలి, చంపేయాలన్నంత ఇదితో మనం వ్యవహరించాం. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన రోజు నుంచి అమరావతి విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది అనేది ఎక్కువ శాతం మనకు వినిపిస్తోంది. వచ్చి రాగానే కూడా రాజధాని అమరావతి విషయంలో ఈ స్థాయిలోనే అధికార పార్టీ కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ఇలాగే వ్యవహరించారు. తొలుత దాన్ని శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఆ తర్వాత అసలు పునాదులే చాలా వీక్గా ఉన్నాయన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, పుకార్లు పుట్టించారు. అక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి రోడ్లను తవ్వేసి కంకరు స్టీల్ ఎత్తుకెళ్ళిపోతున్నా కూడా ఎవరు మాట్లాడే ప్రసక్తి లేదు, చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఒక సామాజిక వర్గం రాజధాని దంతా ముద్ర వేసే ప్రయత్నం జరిగింది. ఇన్సైడెడ్ ట్రేడింగ్ అన్నారు ఇంకొన్నాళ్ళు. లేదు లేదు, అసలు మూడు రాజధానులు అన్నారు, అదిగో మేము విశాఖ వెళ్ళిపోతున్నామన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే అధికార పార్టీ నాయకులకు కళ్ళు చల్లబడలేదా అంటే అవును, చల్లబడలేదనే అనిపిస్తోంది. ఎందుకు అంటే ఈ నాలుగున్నరేళ్లలో సో మూడు ప్రాంతాలు మూడు రాజధానులు అని చెప్పినా పోనేమన్నా వైజాగ్ను అభివృద్ధి చేశారా, కర్నూలును అభివృద్ధి చేశారా అంటే ముఖ్యమంత్రి గారు మాత్రం విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని మాత్రం అయితే ఆయన అభివృద్ధి చెందుతూ నిర్మించుకున్నారు అనేది ఎక్కువ శాతం వినిపించింది. మూడు రాజధానుల అంశం కోర్టులో ఉంది, అయినా కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ ఉంది, దీని ప్రకారం కూడా మాస్టర్ ప్లాన్ డీవియేట్ చేయకూడదు. అలాగే తీర్పులు ఉన్నాయి ఇంత టైంలో డెవలప్ చేయాలని చెప్పి, అయినా కూడా ఎక్కడా కూడా చెవిటోడు ముందు చెవిలో శంఖం ఊదినట్టుగా వారు చేసేదే చేస్తున్నారు. అధికార పార్టీ మాత్రం ఏదో కక్ష కట్టినట్టు పూర్తి స్థాయిలో ఎలా ధ్వంసం చేయాలి దాన్ని అన్న పాయింటే. మనం ఓపెనింగ్లో అనుకున్నట్టు నచ్చకపోతే వస్తువుని ఎక్కడా మనం నాశనం చేయం, దాన్ని వదిలేస్తాం లేదా పట్టించుకోం. కానీ ఇక్కడ పనిగట్టుకుని మరి ఎలా నాశనం చేయాలి అన్న విషయంలోనే కుట్రల మీద కుట్రలు అనేవే తెరలేపుతున్నారు. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఆందోళనలు చేసినా, పాదయాత్రలు చేసినా అడ్డంకులు సృష్టించారు. వాళ్ళందరినీ కూడా ఎలా మాన్పించాలన్న తతంగమే మనం చూసాం ఈ నాలుగున్నరేళ్లలో. ఇదంతా ఒకెత్తైతే భూమిచ్చిన అసలు రైతులు పాపం, వాళ్ళ పాపానికి చట్టబద్ధంగా రావాల్సిన కౌలు విషయంలో కూడా వాళ్ళు ఏ స్థాయిలో పోరాడుతున్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆందోళనలు, పాదయాత్రలు, ఇప్పుడు ఇంకా ఒక ఆకు ఎక్కువే చదివి అంతకు మించి అన్నట్టు వాళ్ళ కళ్ళతో వాళ్ళ కళ్ళే పొడుచుకునే విధంగా మరొక అంశానికి తెరలేపిందా అధికార పార్టీ, అది కూడా సిఆర్డీఆర్ అడ్డం పెట్టంటే అవునని అనిపిస్తోంది. ఏదైతే ల్యాండ్ పోలింగ్లో భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో, గత ప్రభుత్వం వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు, డెవలప్ చేసే ప్లాట్స్ ఇస్తామన్నారు. కొంతమంది రిజిస్టర్ కాలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఆ రైతులందరికీ కూడా ఒక 3000 మంది రైతులకి 29 గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా సిఆర్డీఏ నోటీసులు ఇచ్చింది. ఏమని ఇచ్చింది, ఆ రిటర్నబుల్ ప్లాట్స్ అన్నీ కూడా మీరు సంతకాలు చేసి ఇచ్చేసేయండి, మేము ఇంకొక చోట కేటాయిస్తాము అని. ఎందుకు ఉన్న పళాన వాళ్ళకి ఆ నోటీసులు ఇచ్చారు, ఎందుకు అవి క్యాన్సిల్ చేసుకోమని అంగీకార పత్రాలు ఇచ్చి వాళ్ళని ఎందుకు బలవంతం పెడుతున్నారు, ఎందుకు వేరే చోట కేటాయిస్తున్నారు, అసలు దీని వెనుకున్న మర్మం ఏంటి? ఉన్న పళాన మళ్ళీ రైతులు, ఎందుకంటే ఇప్పటికే ఒక పక్కన కోర్టు తీర్పులు ఉన్నాయి, ఒక పక్కన ఇంకొక అంశం రాజధాని విషయంలో హక్కు లేకుండా పట్టాలు ఇచ్చారు, రేపొద్దున తీర్పులు వస్తే ఏం జరుగుతుంది? ఆ పట్టాలు కూడా సెంటు భూముల విషయంలో 50,000 మంది రైతులకు ఇచ్చారు, రేపొద్దున వాళ్ళంతా మోసపోయే అవకాశం ఉందని నేను ఎత్తునోరు బాదుకుంటున్నా. ఈ తతంగం అంతా ఒకేతైతే ఇప్పుడు ఏకంగా ఇచ్చిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి స్వయాన రైతుల్ని ఇంకొక దగ్గర ఇవ్వండి, ఇవి మాకు వద్దు అనే విధంగా అంగీకార పత్రాలు పంపి క్యాన్సిల్ చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. దీని వెనుకున్న మర్మం ఏంటి, అసలు ఏం జరుగుతోంది అమరావతి రాజధాని విషయంలో? ఇంకొక పక్కనేమో రకరకాల డెడ్లైన్లు, ఉగాది, దసరా, దీపావళి, ఇప్పుడు క్రిస్మస్ కూడా అంటున్నారు వైజాగ్ వెళ్ళిపోవడానికి. మరి ఈ తతంగం జరిగే లోపులోనే ఇప్పుడు మళ్ళీ రైతులకి సిఆర్డీఏ నోటీసులు పంపడం ఏమిటి? దీని వెనక ఏదైనా మర్మ ఉందా, కుట్రకోణం ఉందా? రైతులు ఏమంటున్నారు, జేఏసీ ఏమంటోంది, నాయకులు ఏమంటున్నారు, అన్నీ కూడా
చర్చ ప్రారంభిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఈ అంశంపై అమరావతిలో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు రద్దు చేసుకుంటూ అంగీకార పత్రాలు పంపించారు. వాటి మీద సైన్ చేయాలని వేరే దగ్గర కేటాయిస్తామని ఇప్పుడు ఉన్న పలాన ఈ నోటీసులు ఇవ్వడం ఏంటి, దీని వెనుకున్న కుట్ర లేదా మర్మం ఏమిటి అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ నుంచి ఎక్స్ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ గారు, ఏపీ అమరావతి రైతు దనేకుల రామారావు గారు, ఏపీ అమరావతి బహుజన్ జేఏసీ కన్వీనర్ పోతుల బాలకోట గారు. అందరికీ నమస్కారం అండి. దనేకుల రామారావు గారు, మీతో ప్రారంభిస్తాను. సో మీ రైతులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు కదా సిఆర్డీఏ, అందులో ఏమని నోటీసులు ఇచ్చారు మీకు, అసలు ఏముంది, ఎందుకు సంతకాలు పెట్టమంటున్నారు, సంతకం పెడితే మీకు వచ్చే నష్టం ఏంటి? నమస్కారం అండి ఏపీ ప్రేక్షకులకి, అలాగే మా మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, దళిత బహుజన్ జేఏసీ తరఫున పోతుల బాలకోట గారికి, అలాగే ప్రేక్షకులకి, అలాగే మా ముఖ్యంగా మరి ముఖ్యంగా 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి నేను చెప్పేది కొంచెం గమనంలో తీసుకుంటే మంచిదని తెలియజేస్తాను. ఈ నోటీసులు అనేది ల్యాండ్ ఎక్విజిషన్లో ఏదైతే ప్లాట్లు కేటాయించారో మాకు, ప్లాట్లు కేటాయించినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్లో కొన్ని ప్లాట్లు, ల్యాండ్ భూమి సేకరణ జరగనటువంటి ప్లాట్లో కొన్ని ప్లాట్లు పండియండి, ఆ ప్లాట్లు తీశారు. దాదాపు సుమారుగా రాజధాని మొత్తం మీద కూడా 3356 ప్లాట్లు దాదాపు ఉన్నాయండి. ఈ 3356 ప్లాట్లో 900 ప్లాట్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి, రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాళ్ళకి ఏమని నోటీస్ ఇస్తున్నారంటే, మాకు ఎల్ఏలో కానీ కోర్టులో కానీ మీకు ఇచ్చినటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రకారం, ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి క్లాస్ 3 ప్రకారం ఆ ప్లాట్ని వేరే చోట ఇవ్వటానికి మేము మాకు అనుకూలంగా ఉన్నప్పుడు మేము ఇస్తామనేటువంటి ఆ వంకతోటి దీన్ని ఇప్పుడు మీకు ఇచ్చిన ప్లాటు ఇవాళ ఎల్ఏలో పడింది కాబట్టి అది సాధ్యం కాలేదు, కోర్టుల ద్వారా కానీ ఎల్ఏ ద్వారా కానీ సాధ్యం కాలేదు కాబట్టి మేము వేరే చోట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని మీ అంగీకార పత్రం తెలియజేయండి అని చెప్పి అడగటమే కాకుండా వాళ్ళే అంగీకార పత్రం జత చేసి ఈ నోటీస్తో పాటు నోటీస్ 8/2023 ద్వారా నోటీస్ ద్వారా మాకు తెలియజేశారండి, రైతులకు తెలియజేశారండి. ఇది పెద్ద, దీంట్లో ఒక పెద్ద కుట్ర ఉంది. ఎలాగంటే ఒకసారి రిజిస్టర్ అయిపోయినాక రైట్ టు ప్రాపర్టీ అనే యాక్ట్ ప్రకారం 1908 వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం అది చెల్లుబాటు అవుతుంది. మరి ఆ రైతుకి ఇవాళ 900 రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నారు, మరి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు అనేది కూడా ఒక పాయింట్ చెప్తున్నానండి. రెండోది ఇంకొకటి, మాస్టర్ ప్లాన్ డివియేషన్ కావడానికి వీల్లేదు అనేది మ్యాండమస్ గా 2022/3/3 మ్యాండమస్ రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు కూడా ఉంది. ఆ తీర్పు ప్రకారం కూడా మాస్టర్ ప్లాన్ కూడా డిజైన్ కూడా మారిపోతుంది. అదే కాకుండా ఇప్పుడు ఇచ్చిన ప్లాట్లో ఎవరైతే ఇప్పుడు ఈ ప్లాట్లు కనుక మనం ఇది మన సంతకం పెడితే మనం ఇరుక్కుపోయినట్టు అవుతుందండి. రైతులు ముఖ్యంగా మా రైతులు మాత్రం గమనించాల్సిన విషయం ఈ విషయంలో ఏంటంటే, ఇప్పుడు కొంతమంది రిజిస్ట్రీ చేయించుకోలేదు, కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇవాళ రోజున కూడా ప్లాట్ అమ్ముకుందామన్నా కూడా ఎక్కడ డబ్బులు లేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నా కూడా మేము 2-3 సార్లు సిఆర్డీఏ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా సమాఖ్య తరఫున ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేయలేదు. ఇప్పుడు దాదాపు 2016-17 లాటరీలు జరిగినాయండి. మరి 17 జరిగితే వీలైనంత త్వరగా మీకు ఏదైతే నిర్ణయం చేస్తామని చెప్పారు, ఆ క్లాస్ లో చెప్పిన దాని ప్రకారం చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు కానీ ఇప్పుడు కానీ మొత్తం ఇప్పుడు దాదాపు 7-8 సంవత్సరాలు అయినా కూడా ఆ ప్లాట్ తీసి మళ్ళీ కేటాయించడం జరగలేదు సిఆర్డీఏ వారు. ఇప్పుడు మీకు అంగీకార పత్రం ఇచ్చి మీరు సంతకాలు పెట్టండి, మీకు మళ్ళీ వేరే దగ్గర కేటాయిస్తామని చెప్తున్నారు కదా, అంటే కేటాయిస్తారు కదా, నష్టం ఎలా మరి? అది ఎలాగంటే చంద్రిక గారు ఒక మాట అండి, ఇప్పుడు అప్పుడు మనకు పూలింగ్ భూమి ఇచ్చినప్పుడు ఏ గ్రామంలో అయితే రెవెన్యూ గ్రామంలో అయితే రైతు భూమి ఇచ్చాడో అదే రెవెన్యూ గ్రామంలో రేడియస్ ఆఫ్ ది 5 కిలోమీటర్స్ లో లోపలే ఆ ప్లాట్ అలొకేట్ చేస్తామనేటువంటిది కూడా అప్పుడు చెప్పున్నారు. దాని ప్రకారమే విలేజ్ వైస్ గా లాటరీ తీశారు కానీ ఎల్పిఎస్ ద్వారా లాటరీ తీయలేదు. ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూల్ స్కీమ్ మొత్తానికి కలిపి లాటరీ తీయలేదు, ఒక విలేజ్ కే లాటరీ తీశారండి. కాబట్టి ఆ రైతు అక్కడికి నమ్మబలికి ఒక మ్యాప్ పెట్టి ఆ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ పెట్టి దాంట్లో ప్లాట్ చూపించి నీకు ఇక్కడ వస్తుందని నమ్మబలికినప్పుడు ఆ రైతు ఆశ ఎంతో ఆశపడ్డాడండి, దానికి అంగీకారం తెలిపాడు. మరి వాళ్ళ రోజున ఈ రకంగా ప్లాట్లు మేము ఎక్కడో మాకు తోచిన కాడ ఇస్తాం ఇక్కడ లేదు అనేది అటువంటి చెప్పడం అంటే మీరు చాలా నష్టపోతారండి. ఇప్పుడు తీసుకెళ్లి మొత్తాన్ని తీసుకెళ్లి ఎక్కడో మైనింగ్ చేసిన కాడో ఏ కోతుల్లోనో ఎక్కడో చూడటం ఇప్పుడు వేసే పరిస్థితి వస్తుంది.
ఇంకొక చిన్న విషయం అండి, దీంతో ఇప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు ఏదైతే మాకు నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ పంచాయతీలు కూడా పబ్లికేషన్ చేశారు. మరి ఇప్పుడు ఇది మాస్టర్ ప్లాన్ కూడా, ఇదిగో మీ గ్రామానికి సంబంధించింది, మీ మాస్టర్ ప్లాన్ ప్రకారం మీకు ఊళ్ళో 100 ప్లాట్లు ఉన్నాయి, 100 ప్లాట్లు ఇక్కడ తీస్తున్నాము అని చెప్పి ప్లాట్ చూపించి అది కూడా పంచాయతీ దగ్గర మరి ఎవిడెన్స్ గా నోటిఫికేషన్ పెడితే కదా రైతులు నమ్మేది. ఎక్కడో ఇస్తామంటే ఎట్లా నమ్మి మీరు సంతకాలు పెడతారనేది రైతులు, మా రైతులకు మేము ముఖ్యంగా చెబుతామండి. మా రైతులు మాత్రం మోసపోయి అక్కడ సంతకం పెట్టద్దు. దీన్ని ఏంటంటే మనం ఒక న్యాయ నిపుణుల ద్వారా తెలుసుకుని 2-3 రోజుల్లో దీనికి కన్క్లూజన్ తెలుసుకుని మేము సమాచారం అందజేస్తామనేది కూడా తెలియజేసుకుంటున్నానండి. మీ మీడియా పరంగాను ఈ రకంగా కాదు. రామారావు గారు ఇంకొక పాయింట్ చెప్పండి, ఆ రోజు మీరు భూములు ఇచ్చారు అందరూ కూడా, ఇచ్చిన రోజు 9.14 ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉంది, అంటే ప్రభుత్వానికి సిఆర్డిఏకి రైతులకి మీ మధ్య ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు, దాని ప్రకారం రద్దు అనేది అంత సులభం కాదు, కాబట్టి మీ చేతే అంగీకార పత్రాలతో రద్దు చేయించేసి ఇప్పుడు ఇలా చేస్తున్నారా? ఆ రద్దు చేయాలని వాళ్ళే అంగీకార పత్రం తయారు చేసి మాకు ఇష్టమేనో దీనికని చెప్పి వాళ్ళే అక్కడ మన పేరు రాసి ఆ పేరు మీద అక్కడ సంతకం పెట్టాలని చెప్పి ఇంటి చేసి పంపిస్తున్నారు సార్. మన అంగీకార పత్రం అనేది సజెషన్స్ కానీ మన యొక్క సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చినప్పుడు కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అప్పుడు మనం రైతుల దగ్గర సమాచారం తీసుకునేవాళ్ళం, కానీ వీళ్ళు ఇవాళ వాళ్ళే అంగీకార పత్రం మీద రాసి పంపిస్తున్నాం అంటే అది చాలా దారుణం అండి. అది అంగీకార పత్రం అనేది మనం విల్లింగ్ లో ఉంటది అనేది వాళ్ళు చేయాల్సింది కాదు కదా. ఇది అటువంటి పత్రం జారీ చేస్తున్నారు, ఈ నోటీస్ తో పాటు అది కూడా పెడుతున్నారు. మాట్లాడతాను మీ దగ్గరికి తెనాలి శ్రవణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏపీ టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే. సో మీరు 10 ఏళ్లుగా దాదాపుగా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఉత్థాన పతనాలు అమరావతికి సంబంధించిన అన్ని అంశాలు మీరు చూశారు. స్వయాన ఇప్పుడు రైతులు మా కళ్ళతో మమ్మల్ని పొడిచే ప్రయత్నం అండి ఇది, అసలు రిటర్నబుల్ ప్లాట్స్ కి సంబంధించి మాతోనే సంతకాలు చెప్పించి ఇంకొక దగ్గర కూడా ఇవ్వడానికి అని అంటున్నారు. ఇది కరెక్ట్ గా దీన్ని ఎట్లా చూస్తారు? దీని వెనక ఏమైనా మర్మం ఉందా? ఇప్పుడు ఉన్న పడాల ప్రభుత్వం ఈ నోటీసులు ఇవ్వడం ఏంటి? దీని వెనకాల ఏమైనా కుట్ర దాగుందా? అందరికీ నమస్కారం అండి. మా రైతు నాయకులు రామారావు గారికి వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. రామారావు గారికి, బాలకోటయ్య గారికి, మీకు మరియు ఈ ఏవిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మోసం, నయవంచన, దుర్మార్గం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డికి స్వతసిద్ధమైన నైజం. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ఒక రాజకీయ నాయకుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట అమలు జరుగుతుందని నమ్ముతారు. కానీ ఇక్కడ ఏమో జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో అన్నీ మోసమే. అతని వ్యక్తిగత జీవితంలో నయవంచన మోసం, అతని పరిపాలనలో మోసం కనిపిస్తోంది, కుట్ర కనిపిస్తోంది. ఇవన్నీ చూసినప్పుడు రైతు నమ్మే పరిస్థితి లేదు. ఇందాక రామారావు గారి మీద మీరు అసలు ఇంట్రడక్షన్లోనే చెప్పారు, అమరావతి ప్రాంతం మీద, అమరావతి రైతుల మీద ఒక విషం కక్కే వాతావరణం. అది మా రైతు సోదరులు, మేము ఈ ప్రాంత ప్రజలు, ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎన్నికల ముందు అమరావతి కుట్రలు ఈరోజు కాదు. కుట్ర ఏమో ఎందుకు చెబుతున్నానంటే ఖచ్చితంగా ఎన్నికల ముందు అమరావతిని ఆమోదించిన రోజు నుంచి అతని కుట్రలు ప్రారంభమైనాయి. అమరావతిని అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళినా, ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా రైతుల్లో వైసీపీ వాళ్ళని ప్రేరేపించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏదో అక్రమం జరిగింది, ఇక్కడ అంతా కూడా అవుట్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేసిన, లేకపోతే ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఇంతెందుకు అవసరం లేదని చెప్పినా, ఇదంతా కూడా ఎనకుండి నడిపించిన వ్యక్తి కుట్రదారుడు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. అటువంటి కుట్రదారుని నుంచి 4.5 సంవత్సరాలు పూర్తయిపోయి ఇప్పుడు రాజధానిని విశాఖపట్నం, నేను విశాఖపట్నం మారిపోతానని చెప్పుకుంటున్న ఈ సందర్భంలో మీ ప్లాట్లకు రిటర్నబుల్ ప్లాట్స్ మీకు వేరే చోట ఇస్తానంటే రామారావు గారు చెప్పినట్టు 900 మందికి ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయినాయి. రిజిస్టర్ అయిన ఫ్లాట్స్ని మళ్ళా మారుస్తానని హక్కు వచ్చిన తర్వాత ఆ హక్కుని ఎట్లా వదులుకుంటాడు? అసలు ఏ రకంగా వదులుకుంటాడు?
अदी फस्ट आलोचाली दी अधिकार यंत्रांगं कुट्रो भागस्वाम्युना इटंती परस्थित जगनमोहन रेडी या नैज प्रकार इधी मोसम इधी दग इंदा चपार से पटा चप्पन याब वेल मंद की इल स्थला अभी मेडमीद कत् कोर्ट वेलाड़ता पेदल की इव्वाली प्रचार जगनमोहन रेडी पेदल की नैन इथला इटिस्पन जगनमोहन रेडी नैन अक्टोबर सैप्टर क्रिस्मस की नैन विशाखपन अटे दाने अर्थमन वीडने मोसम चेयटो वीडियो नयवंशन गुरी चेयटों ने इंदा व्यक्तिगत जीवन में चपाने गुर्तचे पेदल को अर्थम चुस्क आलोचा अंशमेंटे वाल से तीन वाड़क एन कल कोस अत जैल उल्ली ती कल वाट रोड तिगी पादयात्री अत चाल मंवाड़ी किताबू तिगर अत व्यक्तिगत जीवन में मता क्रैस्तुन क्रैस्तल मोसमें चवर की एन कल कोसम हिंदू मता संबंधी आचाराल ने आचरीने विषयानी बहिर्गत अटे व्यक्तिगत जीवन में नयवंशकड़ मोसगाड़ कुट्रदारड़ अलागे परपाल कुट्रदारड़ अलग विषयल नमटने लैंड एक्विजिशन उ भूमि फ्लाटलचनाई आ फ्लाटल का वेरे चोट इतना लैंड एक्विजिशन एर सीआरडीए यह भूमलो बैठ वाल अम्मटा कावाली दाद नोटिफिकेशन रूम मूड ए कल अमरावती प्रांतम एवाले अत की इकड आदाय वन सृष्टि की डबूल अवसर अगर प्राप्त में भूमल ने वेल वेयटा कावाल प्रांत रईता अवसर आने कार्यक्रम चेयटा की ले दसरा दीपावली क्रिस्मस मुख्यमंत्री मुख्यमंत्री आर्थिक वनर वो प्राथम आर्थिक वनर वो एट परस्थित प्राता अभिवृद्धि काने वाने कुट्र अत मन दागे लेकिन अन्नी नगरा मुनिपोते बॉम्बे मुनिंदी चेन्नई मुनिंदी बेंगलूर मुनिंदी वर्षा का अमरावती मुनगला का मुनिपो प्रां प्रचार अंत का श्मशान श्मशान भूमल पेदल की మరియు మరియు అమ్ముకోవడానికి ఆక్షన్ పెట్టాడు అంటే అతను అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అతను నైజమే అలాగ ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారు అనుకోండి ఆమె గౌరవాధ్యక్షులుగా ఆమెను వాడుకొని ముఖ్యమంత్రి అయ్యేదాకా వాడాడు ఇప్పుడు నేను శాశ్వత అధ్యక్షుడని యాక్టే మార్చుకున్నాడు చెల్లెలకి రాజకీయ ప్రవేశంలో రాజకీయంగా అవకాశం కల్పిస్తాడు ఆవి ఆశించింది పార్టీ నాయకులు ఆశించారు ఆవిడికి దిక్కులేనితనంగా ఇటివల మనం నేను నిన్న పేపర్లో చదివాను వాళ్ళ బంధువులందరి ముందు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది చెల్లికి అప్పులు ఉన్నాయి ఆస్తిగా పంచుతాం అంటే పంచకుండా పంపించే వాతావరణం గాని అంటే సొంత కుటుంబ సభ్యుల్ని మోసం చంపడానికి అన్ని ఆలోచనలు చేయటం చంపించటం వ్యక్తిగత జీవితంలో మతాన్ని వాడుకోవటం ఇవన్నీ మనం ఒకసారి ఒక మనిషి యొక్క క్యారెక్టర్ ని అసెస్ చేసినప్పుడు మోసగాడు మోసగాడే मन से पटा भूमि हकल लेकिन याबे वेल मंद सबारो अंदर ओपन ऐप्त अभी वदर रेपन हक उ पटा रेपन कोर्ट दी ऐक्सप्ट अंश उ అది ఏమన్నా వ్యతిరేకంగా వస్తుందని ముందే ఏమన్నా గ్రహించారా ఎక్స్‌పర్ట్స్ అందరూ ఏమన్నా చెప్తుంటే లేదా ఈ 900 మందికి ఇప్పుడు ఇలా రిజిస్ట్రేషన్ ఏదో 3000 మందికి నోటీసులు ఇచ్చారంటే వీళ్ళల్లోనే ఐక్యతను దెబ్బతీసి వీళ్ళందర్నీ చెల్లాచెదురు చేయాలని అనుకుంటున్నారా ఇంకొక దగ్గరికి అప్పుడు కొంత వీళ్ళు కూడా డిమోరల్ అవుతారు కదా ఆ ఉద్దేశం కూడా ఏమన్నా ఉందా దానికంటే కూడాండి ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే రైతులే మాకొద్దు ఈ ప్రాంతం కేటాయించింది మాకొద్దు మేము గత ప్రభుత్వం చేసింది తప్పు ఆ తప్పుని
ఎత్తి చూపించి అందుకనే ఇంతమంది రైతులు మాకు వద్దని అన్నారు అనేది నయవంచంతో మోసపూరితంగా ఈ ఫామ్ తీసుకుంటున్నాడు. రామారావు గారు రైట్ పాయింట్ ఏం చెప్పాడంటే ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని రైతాంగ సోదరులు భూమి గ్రామాల్లో ఉన్నవాళ్ళు మేము ఫస్ట్ టైం చెప్పినప్పుడు జోనల్ వారీగా ఇప్పుడు సెక్టార్స్ వారీగా డివైడ్ చేసి మీకు అలాట్మెంట్ చేస్తామని చెప్పాం. అధికార యంత్రాంగం కలిసి నేను స్థానిక ఎమ్మెల్యేగా సెక్టార్స్ డివైడ్ చేస్తాం, చండీగఢ్ ఏ విధంగా అవుతుందో సెక్టార్ 1, 2, 14, 15 సెక్టార్స్ చేసి ఇస్తాం, మీ ప్లాట్లు అక్కడ వస్తాయని చెప్తే కాదు కాదు మా భూమి మా ఏరియాలోనే ఉండాలి, మా భూమి మా పరిసర ప్రాంతాల్లోనే మా రెవెన్యూ ప్రాంతాల్లోనే మాకు మా ఊరు ఎత్తేయటానికి వీల్లేదు, మా ఊ మా ప్రాంతంలోనే మా ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్స్, మా నివాస యోగ్య స్థలాలు, మా కమర్షియల్ స్థలాలు రావాలంటే ఎంతో కష్టపడి ఆ ప్రాంతాలన్నింటిని ఇంక్లూడ్ చేసి ఆ ప్రాంతంలో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య కార్యక్రమాలు, వైద్యానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ లేకపోతే కమర్షియల్ యాక్టివిటీ కానీ సంబంధించినవి అన్నీ కూడా డిజైన్ చేసి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, రైతులకు ఇబ్బంది కలగకుండా, ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ కోరిక మేరకు ఆ ప్రభుత్వం పనిచేసింది. ఆ పనిచేసింది ఈ రోజున ఏమవుతుంది, ఎవరు వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలు మోసపోయి ఇప్పుడు ఇంతకుముందు సింహం బంగారు కడి కథ ఒకటి ఉంది, సింహం దగ్గర బంగారు కడి ఉంది, మీరు వచ్చి నేను ముసల్దాన్ని అయిపోయాను, నువ్వు కానీ నా నోట్లో ఎముక ఇరుక్కుపోయింది, నువ్వు కానీ తీసిపెట్టావంటే నీకు బంగారు కడిని ఇస్తానని ఆశ చూపించి మనుషుల్ని పిలిపించుకున్న వాతావరణంలో లోపలికి చేయిబెట్టగానే తినేసిన వాతావరణంలాగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఒక ఆశ చూపించి ఆశని నమ్మితే లోపలికి వచ్చినప్పుడు నాశనం చేసి అమరావతి రాసినంలో అమరావతి రైతులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఇది ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారని ఒక దుర్మార్గమైన ఆలోచన దృక్పథాన్ని ప్రయత్నంలో భాగమే ఇది. ఇది నమ్మి మోసపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతాయి. ఎందుకు నమ్మొద్దు అంటున్నానంటే 10 సంవత్సరాల పాటు కౌలు ఇస్తానన్న ప్రభుత్వం యొక్క ఆలోచనలే ఈ రోజు కౌలు ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెడుతూ కౌలు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళకే వేస్తామని, అదేవిధంగా అమరావతి జేఏసీ ఇప్పుడు రైతు సమాఖ్య తిరుగుతున్నారు. అమరావతి రైతు సమాఖ్య వేస్తే కోర్టుల్లో మేనేజ్ చేసి మీకు అసలు హక్కే లేదు మీరు వేయటానికి, రైతులుగా మీ యొక్క సమాఖ్యను మేము గుర్తించట్లేదు, మీకు లోకల్ స్టాండింగ్ లేదని చెప్పి మాట్లాడి ఇచ్చిన వాతావరణాన్ని మనం గమనిస్తే మోసం కుట్ర దగ నయవంచనకి నయన ప్రతిరూపం. ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తరచూ ఒక మాట అనేవారు, ఏ అమరావతి అందరిది కాదా, వేరే వాళ్ళు ఇక్కడ ఉండకూడదా, పట్టాలు కూడా వేరే ప్రాంతాలకు కూడా తీసుకొచ్చి మరి ఒక 50,000 మందికి ఇచ్చి కేటాయించారే, మరి ఈ ప్రాంతం రైతులు ఇక్కడ ఉండకుండా వాళ్ళని సంతకాలు పెట్టేసేయండి, అది స్వయాన భూములు ఇచ్చిన ఒక ఎప్పుడో అక్కడే కొన్ని దశాబ్దాల పాటు ఉన్న వాళ్ళని ఇప్పుడు వేరే దగ్గర ఇస్తాం వెళ్ళిపోండి అంటున్నారు, ఎట్లా చూడాలి దీన్ని? విజయచంద్ర గారు మీకు, తెనాలి శ్రావణ కుమార్ గారికి, రైతు నాయకులు ధనేకుల రామారావు గారికి జై భీములు. జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకోవాలంటే ఓ కొండ అన్నం తినాలి మనం, లేదా కడుపులో కత్తులు పెట్టుకోవాలి, అప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అర్థమవుతుంది. రాజధాని అమరావతికి తీసుకున్న భూముల్లో 2 పద్ధతులు, ఒకటి భూ సేకరణ, భూ సమీకరణ. రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చింది దాదాపుగా 34,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్. ఎందుకు తీసుకున్నావు? నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి. దేశంలో తొలిసారిగా చేసిన ఒక ప్రయత్నం రైతులు భాగస్వామ్యం చేయడం. రెండోది, ఆ మాస్టర్ ప్లాన్కి ఇబ్బందిగా ఉంది కాబట్టి భూ సేకరణ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి ఎల్ఏ ఇచ్చేసి అక్కడ ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వాల. ఇప్పుడు ఏంటంటే ఈ మాస్టర్ ప్లాన్ని ధ్వంసం చేయాలి, ఇందాక మీరు అన్నట్టుగా రైతుల్లో చీలికలు పెట్టాలి. అంతకంటే ముఖ్యంగా ఇది మంగళగిరి ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణారెడ్డి గారికి, ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఆర్థిక డీల్ ఇది. ఎట్లా? దీనిలో ముడుపులు ఉన్నాయి. ఈ భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేయటం అనేది కోర్టు అడ్డం పెట్టింది. మాస్టర్ ప్లాన్ని రద్దు చేసే హక్కు లేదు, సిఆర్డిఏని రద్దు చేసే హక్కు లేదు, కాబట్టి ఆ నోటిఫికేషన్ వీళ్ళు రద్దు చేస్తామంటున్నారు. రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ ప్లాట్ నుంచే తొలగిపోతే మాకు ఈ ప్లాట్లు వద్దు, మీరు ఎక్కడిచ్చినా కూడా మాకు ఇష్టమేనంటే ఆ డీల్ కుదురుతుంది. ఇది మొదటి నుంచి కూడా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న పనే. అందుకని దీని వెనక ముడుపులు ఉండి, దీని వెనక పెద్ద ఆర్థిక డీల్ ఉండి ఇటు కూడా నాశనం చేశారు మేడం. అంటే ఇప్పుడు రైతులు పంపిస్తే అట్లా ఎట్లా లాభం? స్వచ్ఛందంగా వీళ్ళు కళ్ళు తప్పుకుంటే రైతులు తప్పుకున్నారని చెప్పేసి చూపించడానికి ఈ రోజున మాస్టర్ ప్లాను
ఆర్ 1 ఆర్ 3 ఆర్ 5 ఆర్ 4 అని చెప్పిన ఒక జోన్ వారీగా నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్మాణం రైతులకు ప్లాట్లు ఎక్కడ ఇవ్వాలి పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడ జరగాలి శాసనసభ ఎక్కడ ఉండాలి నివేశన స్థలాలు ఎక్కడ ఇవ్వాలి నిరుపేదలకనని మొన్న ఆర్ 5 చేసింది కూడా ఏంటి ఆర్ 5 జోన్ కింద విచ్ఛిన్నానికి నాందే కదా ఇంకో మాట ఏంటంటే ఇందాక మీరు అన్నట్టుగా విజయచంద్ర గారు ఒక మనిషిని పోలిస్తే కత్తితో పొడుతాడు లేదా గొడ్డలతో పొడుతాడు లేదా కర్రతో పొడుతాడు అసలు అమరావతి మీద పొడిచిన పొడవు పొడవకుండా పొడిచిన దగ్గర పొడవట్లా గొడ్డలు వాడుతున్నాడు కత్తి వాడుతున్నాడు కర్ర వాడుతున్నాడు యాసిడ్ వాడుతున్నాడు ఇంత దుర్మార్గమా 100 రోజులు నీ పరిపాలన ఉంది ఏంటి నువ్వు ఇచ్చే ప్లాట్లు నువ్వు చేసే పని ఏంటి నువ్వు వీకే గడ్డి ఏంటి ముఖ్యమంత్రి గారు రేపు పోతున్నావు కదా డిసెంబర్కి తట్టా పెట్టే చదువుకొని నీకు పరిపాలన లేదు కదా రెండు మాటలు చెప్తాను విజయచంద్ర గారు ఒకటేమో మీరు చూసే ఉంటారు గిరిజన మహిళ దమ్మక్క రాములోరు వర్షంలో దడుస్తున్నాడని చెప్పేసని తన గుడిసె పీకి పాకేసినందుకి అక్కడ పనిచేస్తున్న రామదాస్ అనే తహసీల్దార్ చూసి ఆ రాములోరికి గుడి కట్టినందుకి ప్రజా విరాళాలతో గుడి కట్టినందుకి తానీషా ఇదే నల్గొండలో బందీఖానాలో పెట్టాడు ఒక రాష్ట్రానికి రాజధాని అని ఒక గూడు కావాలి ఇది విభజిత రాష్ట్రమని రైతుల దగ్గర పొలాలు తీసుకొని రామదాసులాగా అమరావతి గుడి కట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి బందీఖానాలో ఉన్నాడు రెండు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు పాములతో గరిపిస్తాడు ఏనుగులతో దొక్కిస్తాడు వాళ్ళ యొక్క రక్షక భటులతో కొట్టిస్తాడు కొరడాలతో కొట్టిస్తాడు ఇన్నిన్ని ఇంకా ఏముంది అమరావతిలో నువ్వు నాశనం చేయటానికి ఎంత నాశనం చేయాలో అంత దుంపనాశనం చేశారు దుంపనాశనం చేశారు దుర్మార్గంగా నువ్వు నొక్కుతున్నావు బటను నవరత్నాలు నొక్కుతున్నావు తప్ప రైతుల కొవ్వులు ఇవ్వటానికి మాత్రం నీకు చేతులు రావట్లా మనసు రావట్లా మనసు రావట్లా ఇక ఇంత దుర్మార్గం చేసిన ఈ ప్రభుత్వానికి ఏమని చెప్పాలి దీన్ని ఏమని చెప్పాలి ఇది వెళ్తూ వెళ్తూ హిట్టుగూడి మూటాముళ్ళే కట్టుకుంటున్నాం కాబట్టి ఈ అమరావతిలో ముడుపులు కూడా దండుకోవటం కోసం చేస్తున్న ఆల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం దొంగలేగా మేడం ఇప్పుడు తలా కొద్దిగా చూసుకోవడం బాగుంటుంది ఇప్పుడు అమరావతి నాశనం చేస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటి ఇప్పుడు దసరా అయిపోయింది సరే ఇది క్రిస్మస్ కి వెళ్తామంటున్నారు వెళ్ళేవారు వెళ్ళొచ్చు కదా ఇంకా ఇలా చేయడం అంటే అసలు పూర్తి స్థాయిలో అమరావతి నాశనం చేస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటి దట్ ఈస్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు మంచోడైతే మామూలుగా పోతాడు ఇంకా మీరు అన్నారు ఒక వస్తువు పనికిరాదు అనుకున్నప్పుడు సరే అని పక్కన పెడతాం కానీ దాన్ని ధ్వంసం చేయం కదా తర్వాత అయినా ఉపయోగపడుతుంది కదా నేను అది కాదు కదా మా ముఖ్యమంత్రి గారి వైఖరి దాన్ని ధ్వంసం చేయాలి దాన్ని నాశనం చేయాలి నాశనం చేశారు అమరావతిని అడివిని చేశారు ఒక మాట చెప్పానా విజయచంద్ర గారు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే హరితాంధ్ర ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే స్వర్ణాంధ్ర మొన్నటిదాకా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ రోజున అమరావతి అంటే ఒక స్లేవ్ ఆంధ్ర మొన్నటిదాకా సేవ్ ఆంధ్ర అన్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణలో రాజధానిలో సిగ్గుతో తలదించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాలంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రజలు ఏం చేస్తున్నారు ఇన్ని యొక్క కుట్రలు జరుగుతుంటే 53 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు లోపల పెడితే అమరావతి రైతులకి మహిళలకు అన్యాయం చేస్తే విశాఖ ముక్కు రైతులతో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఒక బాధాకరమైన విషయం బాలకోటయ్య గారు ఒక బాధాకరమైన విషయం చెప్తున్నారు చెప్పన్నా బాలకోటయ్య గారు చెప్పాలి తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు అంటున్నాడు ఒకవేళ మేము రాకపోతే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అమరావతి అవుతుంది అయిపోద్దని ఆయన మొన్న ఇచ్చారు స్టేట్మెంట్ అమరావతిని అంత వ్యాఖ్యాతగా మాట్లాడుతున్నాడు మళ్ళీ చెప్తున్నా మీ సమక్షంలో చెప్తున్నాను విజయచంద్ర గారు ఇదే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ ప్రజలు నమ్మి రెండోసారి ఛాన్స్ ఇస్తే రోడ్డు మీద ఎడుతున్న ఆడవాళ్ళని కూడా ఎత్తుకుపోతారు కనిపించిన ఆడకూతుర్ని ఎత్తుకుపోయి మనం బీహార్లో చూసినట్టుగా మధ్యప్రదేశ్లో చూసినట్టుగా ఆరును కొడితే డ్రైవర్ని కొడతారా చంద్ర గారు ఆరును కొడితే డ్రైవర్ని కొడతారా పోలీస్ స్టేషన్లో మూత్రం పోతారా చంద్ర గారు చూడండి ఒకసారి కర్రలు తీసుకొని గంగా దాకా కొట్టుకుంటున్నారు రహదారుల మీద ఈ పరిపాలన నకల్లే అర్థమవుతుంది ఇక్కడ నేను ఒక పాయింట్ అండి రైతులు దనేకల రామారావు గారు మీకు కూడా వర్తిస్తుంది ఈ పాయింట్ ఇద్దరికి కూడా ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆయన ధ్వంసం చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు లేకపోతే దాన్ని ఎట్లా నాశనం చేస్తారు అనేది ఓపెన్గా అందరూ మాట్లాడుతున్నారు 4.5 ఏళ్ళ నుంచి జరుగుతున్న పరిణామాలకు అందరికీ క్లారిటీ అయింది మీ పాదయాత్రలను సాగనివ్వట్లేదు మీ ఆందోళనలు అడ్డుకుంటున్నారు ఇన్ని చేస్తున్నప్పుడు
ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో అక్కడ ఒక డిపాజిట్ కూడా అమరావతి ప్రాంతంలో వైసీపీకి రాకూడదు. కానీ ఎందుకు పోటీ టెంట్లు వస్తున్నాయి అంటే మీ మధ్య చీలికి దేవడానికి ఇంకో పోటీ టెంట్ ఎందుకు వేస్తున్నారు? ఎందుకు ఐక్యంగా లేదు అక్కడ? మూడు రాజధానుల టెంట మేడం, మూడు రాజధానుల టెంట పీక్కు 6 నెలలు అయింది మేడం. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఎవరైనా పనిచేస్తారు మేడం. అది డబ్బులు ఇచ్చి నందిగం రామకృష్ణ నందిగం సురేష్ గారు రోజువారీగా డబ్బులు ఇచ్చేసి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి చేసుకున్న టెంట్ పీకేసుకున్నారు. ఏం చెప్తారు చెప్పండి? అయినా విజయసింద్రి గారు, మనం కూడా అర్థం చేసుకుంటున్నాం, రాజధాని అమరావతి నిర్మాణం అప్పుడు మూడు ప్రాంతాల ప్రజలు చూసిందే కదా. ఒక్కడైనా సరే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిందా పోనీ? వైసీపీ ఎమ్మెల్యే చేసిందా ఈ అమరావతి వద్దు అని? ఆ ముఖ్యమంత్రి చెప్పిందా పోనీ? ఆ ముఖ్యమంత్రి చెప్పిందా అమ్మ నేను వస్తే అమరావతిని పెట్టను, ఇదిగో నేను 3 చేస్తా 30 చేస్తా తర్వాత 60 చేస్తా రాజధానులు, ఇది నా విధానం అని ప్రకటించిందా? ఇది ఇందాక శ్రావణ గారు చెప్పినట్టుగా నయవంచన, నయమోసం, దగ దౌర్జన్యం, ప్రతీకారం, పగ ఇవన్నీ కూడా ఆయన కవచకుండలాగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దుర్మార్గం చేస్తారా? అయినా నిన్న మన గచ్చిబౌలిలో సభ జరిగింది. అసలు ఒక అద్భుతమైన మహానగరం, ఆర్థిక రాజధాని, కొండలో గుట్టలో తొలిచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మాణం చేస్తే అది శాఖోపశాఖలుగా ఏర్పడి లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వనరైంది. మీకు ఇంకో మాట కూడా చెప్తా చంద్ర గారు, ఖచ్చితంగా అమరావతి కనుక బతికితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే గర్వించదగింది. ఎందుకంటే అతనికి ఒక అనుభవం ఉంది, ఒక హైటెక్ సిటీ కట్టిన అనుభవం ఉంది, పరిశ్రమలను తెచ్చే అనుభవం ఉంది, పారిశ్రామికీకరణ ఎలా చేయాలో తెలుసు. ఆ మాస్టర్ ప్లాన్తోనే, ఆ విజన్తోనే రేపొద్దున భావితరాలు 50 ఏళ్ళకో 30 ఏళ్ళకో నేనున్నా నేను లేకపోయినా కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అనేది ఏంటంటే, మీరు ఈ వరుసన అభివృద్ధి చేసుకుంటూ పోతే మీకే సాధారణమైన ప్రజలు ఏమైనా ఓట్లు వేయరు కదా, ఓట్లు రావు కదా అంటే ఆయన ఎప్పుడూ అంటుంటాడు, నాకు కావాల్సింది ఓట్లు కాదు, రాష్ట్ర ప్రజల బాగు కావాలి. ఆ విజన్తో ఆయన పనిచేశాడు కాబట్టి అమరావతి కూడా అలాగలే చేస్తే ఈ రోజున. ఇంకొక మాట కూడా చెప్తాను, ఒక్కసారి కనుక మరొకసారి కనుక చంద్రబాబు నాయుడు గారికి కనుక అవకాశం వస్తే ఆంధ్రప్రదేశ్ అసలు దేశంలోనే చాలా గర్వించదగ్గ పరిస్థితి అయిపోయింది. ఈ రోజున మేము దిగాలు పడ్డాం, ఆఖరికి వలస కార్మికుల్లాగా ఆంధ్రప్రదేశ్ని వదిలేసి ఈ హైదరాబాద్ వీధుల్లో, తమిళనాడు వీధుల్లో, మద్రాసు వీధుల్లో పని కోసం దుర్మార్గంగా వెళ్తున్నాం. మొన్న మీరు ప్రయాణం అనంతపురంలో ప్రమాదం చూశారు కదా, వలసపోతున్న కూలీలు చనిపోయింది. మరి వాళ్ళందరూ నా ఎస్సీనేగా, నా బీసీనేగా, నా ఎస్టీనేగా, మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? చిక్బళ్ళాపూర్లో జరిగింది ప్రమాదం. అవును, దనికల్ రామారావు గారు ఇంకొక ప్రశ్న విన్నారు కదా. ఇప్పుడు ఒక పాయింట్ మీరు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు ఆ రోజు, అసలు ఈ రోజు కౌలుకి ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని అందరినీ ఎట్లా ప్లాట్లు మీ చేతే పొడిపించది సంతకం పెట్టించాలా అని ఒక ప్రయత్నం, ఎలాంటి నిర్వీర్యం చేయాలో అన్ని చేస్తానే ఉన్నారు, పిల్లల పెళ్లిళ్ళు చదువులు రావాల్సిన రాబడిపోయింది. ఏ రోజు గతంలో ఈ ల్యాండ్ పూలింగ్ ని స్వామినాథన్ గారు లాంటి వాళ్ళు కూడా అసలు దేశానికి నమూనా అన్నారు. ఇన్ని ఉన్న విన్న పరిస్థితి నుంచి ఈ రోజు ఇట్లాంటి స్థితికి వచ్చి మీరు ఆగారు కదా, ఎందుకు ఇచ్చామా అని ఇప్పుడన్నా అనిపించిందా? ఒకటి రెండు, రేపు పొద్దున భవిష్యత్తులో ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం? ఒకటి చంద్రిక గారు, ఒక విషయం అండి చెప్పండి. ఇప్పుడు మీరు ల్యాండ్ పూలింగ్ లో మనం 34,000 ఎకరం తీసుకున్నాం కదా, 29,000 మంది రైతుల దగ్గర 217 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో తీసుకున్నామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎకరం 3 సెంట్లు కరకట్ట విస్తీర్ణానికి ఇప్పటికి ఫైనలైజ్ కాలేదు మేడం. చిన్న ఉదాహరణ, ఈ భూములు ఇచ్చేవాళ్ళు ఇంకా ఎలా ఇస్తారనేటువంటిది ఎక్కడ కూడా ఎవరు ఇక రోడ్లకు కానీ దేనికైనా కానీ అడిగితే భూములు ఇచ్చే పరిస్థితి ఇక లేదు, రైతులకు నమ్మకం పోయింది. రెండోది, ఇప్పుడు మాకున్న సమస్య ఏంటంటే రైతులకు నోటీసులు ఇచ్చే దాని మీదే ఎక్కువగా మన నేను ఫోకస్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే, మాలో అసైన్ రైతులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఇటువంటి ప్లాట్లు కేటాయించారు, ఎల్ఏలు పడ్డ ప్లాట్లు కేటాయించారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వట్లా ఇప్పుడు. మరి ఆ అసైన్ రైతులను గుర్తించలా ఇప్పటికి, ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి వాళ్ళ కౌలు కూడా ఇవ్వట్లేదండి, 3 సంవత్సరాల నుంచి కౌలు కూడా ఇవ్వట్లేదు. మరి అలాగే ఇప్పుడు మీరు అన్నారు ఇది ఏదన్నా డివిజన్ చేయటమా ఏంటి అనేది అన్నారు. మరి అట్లాగే మన అంటే 3,000 మందికి ఇచ్చారు అంటే, ఇంతమంది రైతుల్లో 3,000 మందికి ఇచ్చారంటే డివిజన్ చూపించడం అనే కదా. మీలో ఎవరన్నా సరే సంతకాలు పెట్టేస్తే అదిగో ఇచ్చిన వాళ్ళకే బాధ లేదు మీ గోళ ఏంటని అందరికి చూపిస్తారుగా.
చూపిస్తారండి. చూపిస్తే చూపించి ఇప్పుడు ఇవాళ అట్లా కాదు మేడం, ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే అది చూపించేది ఎక్కడ చూపిస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు అనేటువంటిది ప్లాట్ మనకి తెలియాలి కదా. తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే వాళ్ళకి అంగీకార పత్రం సంతకం పెడితే వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ ప్లాన్ డిజైన్ చేస్తారు మేడం. అప్పుడు అప్పుడు లాటరీ అప్పుడు ఎట్లా చేశారు మనకి ఏ గ్రామానికి ఆ గ్రామం ఇదిగో అని డిస్ప్లే చేసి మనకి మ్యాపులు పెట్టి పంచాయతీ ఆఫీసులో ఆ మ్యాపుల ద్వారా తెలుసుకోమని చెప్పి దాన్ని మనం ఫైనలైజ్ డ్రాఫ్ట్ పెట్టి తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు లాటరీకి నోటిఫికేషన్ ఇచ్చారండి. అలాగే ఇప్పుడు ఆ రోజున మన శ్రావణ గారు చెప్పినట్టు కూడా సెక్టార్ వైజ్ గా డివిజన్ చేయాలని కూడా అనుకుంటే కాదు, గ్రామాల వైజ్ గానే అంటేనే గ్రామాల వైజ్ గా చేసామండి. ఏ గ్రామానికి ఆ గ్రామాలే ఇప్పుడు కేటగిరికల్ గా ఇక్కడ మూడు రకాల భూములు ఉన్నాయండి. ఒకటి మెట్ట ప్రాంతం భూమి, జరీ ప్రాంతం భూమి, సెమీ అర్బన్ భూమి అని మూడు రకాలు ఉన్నాయి. ఎవరి వాళ్ళకి అట్లాగే అసైన్ రైతులకు కూడా ఆరు రకాల భూములు ఉన్నాయండి. అవన్నీ కూడా కేటగిరికల్గా వాళ్ళు కేటాయించిన భూములన్నీ కూడా కేటాయించారు, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏమి లేదండి, ఇక్కడ డివిజన్ తీసుకురావటమే. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏదైతే ఈ 3000 మంది సంతకాలు పెట్టి కనుక ముందుకెళ్లారంటే ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళు జీవితాంతం బాధపడటమే కదా. వాళ్ళ ఆస్తి ఉండ ఆస్తి మొత్తం రాసి ఇచ్చేసారు కదా, ఇంకేముందో వాళ్ళకి హక్కు ఏముంది. ఇప్పుడు రెండోది ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు కౌలు ఇంతవరకు కౌలు ఇవ్వలేదు, ఇప్పుడు మీరు హెచ్చరించారు, ఇప్పుడు హెచ్చరించారు ప్యాన్మాస్ ఇది కౌలు ఇవ్వలేదని. కౌలు దాంట్లో కూడా విషయం అక్కడ ఏంటంటే ఈ బిల్లులకి ఇది మేము వేసిన రిట్లకి ఇది మెయింటైనబుల్ లేదనేది వాదన, ఆ ప్రభుత్వం తరపు లాయర్లో వాదన. మెయింటైనబుల్ లేదంటే రిట్ ఆఫ్ మ్యాండమస్ వచ్చింది ఆ సొసైటీల మీద కదా, ఆ సంఘాల మీదే కదా, మరి వాటికి ఎట్లు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ గా ఒకళ్ళు వేయాలా ఇద్దరు వేయాలా అనేటువంటిది మీమాంసలో పడి రైతుల్ని ఇక్కడ చంద్రవందనం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రూల్ నెంబర్ 8 లో క్లాస్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే ఎనీ పర్సన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సేమ్ ఇష్యూ, ఒకే విషయం మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఒకళ్ళ తరఫున అందరి తరఫున ఒక్కతనే వేయచ్చు అనేటువంటి దాంట్లో క్లాజ్ ఉంది. మరి ఇటువంటి కూడా మైమరిచి ఈ రకంగా చేస్తున్నారు. అట్లా కూడా కాకుండా అండి మేడం గారు, ఇక్కడ 288 జీవో ఒకటి ఇచ్చారండి. అప్పుడు అలాట్ చేసినటువంటి బడ్జెట్ లో అలాట్ చేసింది కూడా జీవో ఇచ్చారు. ఏది 240 crore 9,07,000 డబ్బులు కేటాయించారు మనకి బడ్జెట్ లో. అయినా కూడా ఇవాళ మేము అది కేసు కూడా పెట్టడం జరిగింది. అది ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదండి మాకు. ఎందుకంటే డబ్బులు కేటాయించారు కాబట్టి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మాకు రిలీజ్ చేయట్లేదు. మా రైతులు ఏమో ఇబ్బంది పడుతున్నారు. సెప్టెంబర్ నెల కూడా వెళ్ళిపోయింది, ఆరేడు నెలలు అయిపోయింది, దాటిపోయి గడువు దాటిపోయి టైం టు టైమ్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అసైన్ రైతులకు కానీ వీళ్ళకి కానీ చేతులు మారిన ప్లాట్లు ఉన్నాయండి. కొన్ని ఇట్లు ఎల్ఏలు వాటికి కూడా కొన్ని చేతులు మారిన ప్లాట్లు ఉన్నాయండి. టైం టు టైమ్ ఏంటంటే అమెండ్మెంట్ చేశారండి, యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేసి 2016లోనే 207 జీవో అనేది తీసుకొచ్చారండి. దాని ప్రకారం ఏంటంటే ఏ విలేజ్ లో అయితే ప్రాబ్లం ఇచ్చాడో రైతుకి ఆ విలేజ్ లో ఆ ప్లాట్ ఇవ్వాలి. ఆ ప్లాట్ అమ్ముకుంటే 1908 చట్టం ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ప్లాట్లు ఇచ్చారు. కౌలు లేదు, ఒక రకమైన ఇబ్బంది, మిమ్మల్ని ఎల్లగొట్టే ప్రయత్నం, అన్నిటికీ రెంటికి ఇచ్చే డ్రైవర్ లాగానే ఉంది మీ పరిస్థితి. శ్రవణ్ గారు వైట్ అప్ చేద్దాం, ఒక 30 seconds అంటే రైతుల ప్రాబ్లం విన్నారు. జేఏసీ పర్సన్ వన్ మినిట్ మేడం చెప్పండి, 30 seconds ఉంది టైం అప్ మనకి, చెప్పండి. రైట్ శ్రవణ్ గారు, ఇప్పుడు రైతుల వర్షన్ విన్నారు, వీళ్ళ వర్షన్ విన్నారు, ఇదంతా కూడా హైకోర్టు ఇచ్చిన రిట్ ఆఫ్ మ్యాండమస్ ధికారమే కదా, మాస్టర్ ప్లాన్ డీవియేషన్ కిందకే వస్తుంది కదా, ఎట్లా చూడాలి దీన్ని? మీరేం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ తరపున ఎట్లా పోరాడదాం అనుకుంటున్నారు? నేను ముందే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి కుట్రదారుడు, నయవంచకుడు, మోసగాడు, కోర్టులకు కూడా అబద్ధాలు చెప్పగలడు, కోర్టులను కూడా మోసం చేయించడానికి మార్గాలు ఎత్తగలడు. కోర్టుకి వెళ్లకుండా ఎలాగ 10 సంవత్సరాల పాటు బెయిల్ మీద తిరగలడు వాతావరణం కలిగిన వ్యక్తి. కోర్టుకు ఒకటి చెప్తాడు, ఒకటి చేస్తాడు. ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, స్పష్టంగా చెబుతుంది రాజధాని మార్చడానికి వీల్లేదని. దాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని ముసుగేసి వేరే రూపంలో రాజధాని మారుస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి నైజమే అది. జగన్మోహన్ రెడ్డి మోసగాడు కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పక్షాలు ఎవరైతే మద్దతుకున్నారో, ప్రజా సంఘాలు మద్దతుకున్నారో వాళ్ళతో కలిసి పనిచేయాలి. 2-3 అంశాలు చెబుతాను. ల్యాండ్ పూలింగ్ విషయంలో నీతి ఆయోగ్ ఒప్పుకుంది ఇది బ్రహ్మాండమైన ప్రక్రియ అని.
అంతేకాదు ఇటువంటి ప్రక్రియ దేశానికి ఆదర్శమని అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ స్టడీ చేశారు నమూనా ఇది అవును అంతేకాకుండా దీనివల్ల హ్యాపీనెస్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారు ఆర్థిక శాఖ మంత్రి నేను మాట్లాడినప్పుడు ఆయనతో ఒక స్పష్టంగా చెప్పాను సార్ ఇది దేశంలోనే ఒక నమూనాగా మారి ఉపయోగపడుతుంది రైతులు తమ ఫస్ట్ టైం అలాట్ చేసిన ప్లాట్ల అప్పచెయ్యడానికి క్యాపిటల్ గెయిన్స్ లేకుండా చేయమంటే ఆయన ఒప్పుకున్నాడు అవును ఇవన్నీ కరెక్టే దీన్ని ఎట్లా రైతులు ఎదుర్కొంటారు అన్నది ఇప్పుడు పాయింట్ మళ్ళీ కోర్టులే మరి వీరికి న్యాయం చేస్తుందేమో చూద్దాం థాంక్యూ శ్రవణ్ గారు మాల్కోటి గారు థాంక్యూ అండి ధన్యవాదాలు